హైదరాబాద్ అత్తాపూర్లో సొరంగాల వార్త సంచలనం రేపింది. నిజాం కాలం నాటి ముఖేష్ మహల్లో రహస్య మార్గాలు ఉన్నాయన్న ప్రచారం కలకలం సృష్టించాయి. పెద్ద ఎత్తున గుప్త నిధులున్నాయి, సొరంగాలు బయటపడ్డాయనడంతో అందరూ అటువైపు పరుగులు తీశారు. ఇంతకీ ముషత్ మహల్లో ఏం జరిగింది? అక్కడ బయటపడ్డ సీక్రెట్ మ్యాటర్స్ ఏంటి? భాగ్యనగరంలో భారీ సొరంగం, కుతుబ్షాహీ మహల్లో మాయాలోకం, బయటపడ్డ ఆనాటి రహస్య మార్గం, అదో చారిత్రక మహల్. 300 ఏళ్ల నాటి కట్టడం, అప్పట్లోనే 2 అంతస్తుల్లో నిర్మించిన రాజభవనం, ఆ రోజుల్లోనే ఎన్నో ప్రత్యేకతలతో నిర్మించిన అద్భుతమైన కోట. అది గోల్కొండ రాజుల విశ్రాంతి మందిరంగా పేరొందిన కులీ కుతుబ్షాహీ ముషక్ మహల్లో ఎన్నో వింతలు విటూరాలు, ఇప్పటికీ బయటపడని రహస్యాలెన్నో. అలాంటి కుతుబ్షాహీ మహల్లో సొరంగ మార్గాలు మరోసారి టాక్ ఆఫ్ ది సిటీ అయ్యాయి. కులీ కుతుబ్షాహీ ముషక్ మహల్లో సొరంగ మార్గాలు బయటపడ్డాయన్న ప్రచారంతో అక్కడికి క్యూ కట్టారు స్థానికులంతా. దాంతో అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది టీవీ నాయ్. ఇక్కడ ఒక వ్యక్తి ఇలా లోపలికి వెళ్ళి ఒక ఫోటోలు దిగుతున్నటువంటి క్రమంలో పైనుంచి ఈ రాయి ఏదైతే ఉందో కొంచెం కదిలించడంతో ఈ రాయి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రాయి ఏదైతే ఉందో ఈ రాయి పైనుంచి కింద పడింది. కింద పడిన తర్వాత పైనుంచి ఒక పాము కింద పడింది. ఆ పాము కింద పడడంతో యువకులు అంతా భయభ్రాంతులకు గురై ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్లో పాము ఇక్కడి నుంచి నేరుగా ప్రస్తుతం మనం ఇక్కడ ఎక్కడైతే ఇటువైపు ఉన్నటువంటి పొదల్లోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్, అంటే ఆ సిచ్యువేషన్తో ఒక్కసారిగా పాములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ గుప్త నిధులు ఉంటాయని ఒక అనుమానం అయితే యువకులు వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల స్థానికులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముషక్ మహల్ నుంచి గోల్కొండ కోటకు అలాగే చార్మినార్కు సొరంగ మార్గాలు ఉన్నాయనేది స్థానికులు చెప్తున్న మాట. ఈ సొరంగ మార్గాల నుంచే గోల్కొండ రాజు ముషక్ మహల్ కొచ్చి విశ్రాంతి తీసుకునేవారని అంటున్నారు. ఇక్కడ గుప్త నిధులు అనేటివి ఏం లేవు సార్. ఇక్కడ ఈ పిల్లలు ఇక్కడ ఆడుకొని వచ్చినట్టు వాళ్ళు ఏం చేసిరంటే ఒక రాయి మూసిపోయినట్టుంది, ఆ సొరంగం లేక పైకి ఉంటే దాని పైకి ఎక్కినట్టు ఎక్కి దాని సొరంగం సొరంగం అన్నారు. ముషక్ మహల్కి అప్పుడు ఎప్పుడో రాజుల కాలంలో సొరంగం ఉందని విన్నాం సార్. మేము కూడా మా తాత వాళ్ళు చెప్తుండే వాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ చార్మినార్కు ఉందంట. ఇక్కడ గోల్కొండ రాజు వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటుండే మధ్యలో అని చెప్పేసి విన్నాము అది మేము. ముషక్ మహల్లో గుప్త నిధులు ఉన్నాయనేది ఇంకో ప్రచారం. అంతేకాదు ఆ గుప్త నిధులకు పాములు కాపలాగా ఉన్నాయని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అలా గుప్త నిధుల కోసం కొంతమంది తవ్వకాలు చేస్తుంటే సొరంగాలు బయటపడినట్టు ప్రచారం జరిగింది. కింద మనం చూసాము 2 అంతస్తుల బిల్డింగ్ కాబట్టి పైన బిల్డింగ్ ఏ విధంగా ఉన్నామో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎలాంటి తవ్వకాలు జరగలేదు, ఎలాంటి గుప్త నిధులు లేవు అనేది మాత్రం స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ కొంత తవ్వకాలు జరిగినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి, కానీ అవి కేవలం పై ఫ్లోర్కి ఉన్నటువంటి కొంత పై ఫ్లోర్కి కింది ఫ్లోర్కి ఉన్నటువంటి సిచ్యువేషన్ల నేపథ్యంలో ఆ కట్టడం నేపథ్యంలో చిన్న చిన్న రాళ్ళు అవి బయటపడ్డాయి తప్ప పురాతన బిల్డింగ్ కాబట్టి కొన్ని రాళ్ళు ఊగుతుంటాయి, పాత బిల్డింగ్ కాబట్టి పాత కట్టడం కాబట్టి కొన్ని రాళ్ళు ఊడుతుంటాయి అనేది మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఎలాంటి గుప్త నిధుల కోసం కావచ్చు, అదేవిధంగా సొరంగాల కోసం కావచ్చు ఎలాంటి తవ్వకాలు జరగలేదు అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. 1676లో నిర్మించిన చారిత్రక ముషక్ మహల్ను అలా గాలి వదిలేసింది పురావస్తు శాఖ. మెయింటెనెన్స్ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. దీంతో కొంతమంది పోకిరీలు చేసే చిల్లర పనులతో తప్పుడు ప్రచారాలు బయటకు వస్తున్నాయంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా ముషక్ మహల్ను డెవలప్ చేసి టూరిజం స్పాట్గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.